నమస్తే వి5 న్యూస్ కి స్వాగతం. నా పేరు దిలీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నంచల్ల పంచాయతీ సచివాలయంలో నామినేషన్ పర్వం సందడిగా కొనసాగింది. చివరి రోజు కావడంతో సర్పంచ్ అభ్యర్థులు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. చిన్నంచల్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొత్స ప్రవీణ నామినేషన్ వేశారు. ఫోటో పైన అసెంబ్లీ అసెంబ్లీ చిత్తూరు జిల్లా తంబెలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో చివరి రోజు నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. మండలంలోని రోడ్డు జనసందోహంగా మారి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ చివరి ఘట్టం చేరుకోవడంతో ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏం తెలియదు సిక్రాట్ వస్తుంది జంబో సిల్ ఏ ఇంతలా ఉంది స్వామి తెలియదు బా తెలియదు కెమెరాలో వచ్చినట్టు వస్తుంది మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఇదిలాబాద్లో రైతు వేదికల్లో రైతులతో రైతు సమన్వయ అధ్యక్షుడు కొంత మంజురెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వర్ మండల ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ శశిరేఖ, ఎఫ్ఎస్సిఎస్ సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం మన మండలానికి 7000 ఎకరాలు మనం రికార్డు చేశాం ఇప్పటివరకు.
వరి ఒక 5000 ఎకరాలు గడ్డి ఒక 2000 ఎకరాలు వెజిటేబుల్స్ ఒక 100 पंडल पाड़क पैकी कड़ा सो एकरा अल मैं मुफे टन मन दर 12000 15000 10 टन अटे रूम मूड को मैं पट मैं वाल पद हैदराबाद ग्राम रईत वेद इकड़ा मोदी सवेश स्थान रईत समय अच्छी अच्छी गारी मैं सो बैंक रामरे गारी मैं स्थान सरपंच डैरेक्टर्स एन रूप पागन वाली प्रत्येक अभिनंदन एंकं भारत देश में यह राष्ट्र में चीन पनी मन राष्ट्र प्रभुत्म केसीआर गुजार रसम बडजेट दादाप 30% वेच्ची रैत बने मुझे तस्कान उदेश मुख्यमंत्री पनचे दागें रईत मंदिर उचित करंट रईत बीमा प्रती लक्ष रूपये रुणा माफी चेयर इलां कार्यक्रम मुख्यमंत्री की माँ मंडल प्रत्येक प्रदेश रैतु डिमेंड पंल पं मुख्यमंत्री चुप्तर दाँटो मारप दिशा हैदराबाद ग्रामीण स्टार्ट एंकंजु मन हैदराबाद परस प्रां दादापूर जनाभा दाख तगट राष्ट्रीय इकड़की पटल కరోనా సమయంలో ఖర్చు వెనగడకుండా ప్రతి ఏయువ క్లస్టర్లో 22 లక్షలు వెచ్చించి ఒక రైతు వేదిక నిర్మించడం జరిగింది. రైతు వేదిక రైతులకు ఒక చిరునామాగా మారాలని వారు వ్యాపార రంగంలో వారు చేస్తున్న వ్యాపారంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య విత్తనాల సమస్య అయినా లేదా ఎరువుల సమస్య అయినా లేదా పంట పండించడంలో వారు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్య అయినా మార్కెటింగ్ సమస్య అయినా ప్రతి సమస్య కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదేవి సాగర తీరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సందర్శించారు. అనంతరం కుటుంబ సమేతంగా హంసలదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ రేంజ్ ఆఫీసర్ భవానీ, మెరైన్ పోలీస్ సిబ్బంది, కోడూరు ఎస్ఐ ఆంజనేయులు, స్థానిక పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు పీఓ ఏపీఓ ఓపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. మొత్తం మీద 24 గ్రామ పంచాయతీలకు గాను 214 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమీలారాని, సెక్రటరీ తులసి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను మండల స్పెషల్ ఆఫీసర్ పెళ్లకూరు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుంది అని గమనించడానికి వచ్చాను. ఈ పెళ్లకూరు మండల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెళ్లకూరు మండలంలో 24 గ్రామ పంచాయతీలు 214 వార్డు మెంబర్స్ గాను ఎన్నిక జరుగుతుంది. దీనికి తోడు
ఇద్దర జోనల్ ఆఫీసర్ని 8 రూట్లుగా ఇద్దరు జోనల్ 2 జోన్స్గా 8 రూట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోలింగ్ స్టేషన్లో వచ్చేసి 214 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో హైపర్ సెన్సిటివ్గా 114, సెన్సిటివ్గా 100 ఐడెంటిఫై చేయడం జరిగింది. విధంగా మా నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు స్టేజ్ 1 ఆఫీసర్లు 5వ తారీఖున వారి యొక్క స్టార్ట్ చేశాము. ఆ సెంటర్స్లో అవైలబిలిటీలో ఉంటారు. 6వ తారీఖు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 9వ తారీఖు స్క్రూటినీ జరుగుతుంది. అదేవిధంగా 9 నుంచి 12 వరకు కూడా నామినేషన్లు విత్డ్రాకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేసేది 12వ తారీఖు చేస్తాము. అదేవిధంగా 17వ తేదీన ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. ఆ రోజే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ ప్రక్రియలో భాగంగా మనకు ఏదైతే బోర్డర్ ఉందో, డిస్ట్రిక్ట్ బోర్డర్ నెల్లూరుకి చిత్తూరుకి బోర్డర్ ఉందో, నెల్లపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ దీనికి తోడు లేదు కానీ ఇప్పుడు ఉండే మనకి ఓటర్ లిస్టులో మనకి ఎలా వస్తుందో ఫోటో విత్ నంబర్ సీరియల్ నంబర్ తో పాటు వస్తుంది. అప్ టు 200 వరకు ఉంటే 1+1 ఒక పోలింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్. 200 to 201 to 400 ఉంటే 1+2 ఆఫీసర్స్ ఉంటారు. 1 PO 2 వైట్ కలర్ వార్డ్కి ఆ రెండు కూడా కరెక్ట్ గా నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఇచ్చి ఉంటారులే అని వేసి అట్లా పెట్టేసుకోవడం కుదరదు. మనం వెళ్ళిన తర్వాత మనకు అవి రావు వార్డు కాబట్టి ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకొని తీసుకోవాలి. ఇంకేది ఏమున్నా కూడా అక్కడ చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మొలకల చెరువు మండలంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలని మొలకల చెరువు డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ తెలిపారు. వ్యాక్సినేషన్ ఎక్కడో వికటించి మరణించారని వస్తున్న వార్తలను వైద్యాధికారి ఖండించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని SVS ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణలక్ష్మి CMRF చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి పేద ప్రజలకు పాలిట వరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MPP శైలజ, ZPDC మీనాక్షి, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రతి ఇంట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసే తల్లిదండ్రులు చాలా అవస్థలు పడి అప్పుల పాలై వాళ్ళకున్న ఆస్తుల్ని కుదోబెట్టి లేదంటే అమ్ముకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు మన ఊళ్ళలో మన ఇంటి పక్కన మనం చాలా చూస్తున్నాం. అందరినీ కూడా మన కుటుంబాలన్నీ పేద కుటుంబాలు, వ్యవసాయం ఆధారంగా ఉన్న కుటుంబాలు కనుక అందరం కూడా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నప్పుడు
తాను ఒక పండుగగా బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఇంకా బాగా చేయాలి, అలాగే కుటుంబ సభ్యులు కూడా సంతోష పెట్టాలి అని అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చెప్పి అందరం కూడా మీ అందరం కూడా కష్టపడి పెళ్లి చేసి అప్పాపాలవుతున్నారు అని చెప్పి గ్రహించి ఈ విషయాన్ని తీసేస్తారు. మనం వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి. ప్రతి ఇంటా పెళ్లి చేసే పిల్లయ్యి అకాలికలే బిడ్డకు నేను అండగా ఉండాలి, నేనే నిరంతరంగా ఉండాలని లక్ష్యంతో కేసీఆర్ గారు ఈ కళ సిద్దిపేట జిల్లా దుబాకలోని చేనేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. గత 3 నెలల నుండి చేనేత సంఘంలో ఉపాధి లేక 60 మంది చేనేత కార్మికులను అడ్డకూలీలుగా మారిన దృశ్యం సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకోవాలని చేనేత కార్మికులు మీడియా ద్వారా మొరపెట్టుకున్నారు. మీ అంత ఎంతమంది ఉంటారు? 60 మంది. 60 మంది. దుబ్బాక చేనేత సహకార సంఘంలోనే జియోటాక్ కలిగిన చేనేత నిజమైన చేనేత కార్మికులం మేము. గత 3 నెలల నుంచి సంఘం చేనేత సంఘం మూతపడ్డది. పని లేక మేము రోడ్డున్న పాలైనాము. మాకు తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు. 3 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. ఏ పని లేక కూలి పనికి పోతున్నాము. తట్ట మోసడానికి కానీ కైకిలికి కానీ ఒక పూట తిందామని రెండు పూటలు ఉపవాసం ఉండకుండా ఒక పూటనన్నా తిందామనే ఉద్దేశంతో ఇంట్లో తల్లిదండ్రుల గోస చూడలేక ఈ గూనలు ఇప్పుడా పాత ఇనుము ఇప్పుడా కైకిలి పోయి ఈ ఒక పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా చేస్తే 150 రూపాయలు కైకిలు ఇస్తున్నారు వాళ్ళు. ఒక పూటనన్నా తిందామా తల్లిదండ్రులను పోషించుకుందామనే ఉద్దేశంతో ఈ కైకిలికి వస్తున్నాము. ఈ కైకిలు కూడా ఒకరోజు ఇస్తారు, ఒకరోజు పని లేదని చెప్తారు వాళ్ళు కూడా తొలకపోయే వాళ్ళు. దయచేసి ప్రభుత్వం వెంటనే చేనేత సహకార సంఘాన్ని తెరిపించి మాకు వెంటనే పని కల్పించాలి అని కోరుచున్నాము. పైసలు వాళ్ళు దొరకపోతారు. ముసలి వాళ్ళు 3 నెలల నుంచి ఉపాసం ఉంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని శ్యామ్ సుందర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, పాసం భాస్కర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా వెలిమినేడులో నిర్మించాలని తలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కును నిరసిస్తూ పీఆర్పీఎస్ జలసాధన సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైపోర్ట్లను ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు. డ్రైపోర్ట్ అనేటటువంటి ఒక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తాం. 1,000 కోట్ల రూపాయల దాకా మేము కేటాయిస్తాం. అక్కడ యువకులందరూ కూడా ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేటటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పటికే 500 ఎకరాల భూముల్లో రైతాంగం సేద్యం చేస్తూ పంటలు పండిస్తూ 500 కుటుంబాల దాకా అక్కడ రైతాంగం ఉపాధి పొందుతున్నది. వాళ్ళ విలువైనటువంటి భూములు మీరు లాక్కోవడం సరైంది కాదు. పక్కన ఉన్నటువంటి వాక్యూ ప్రాపర్టీ భూములు, అంతేకాకుండా రామ్కి సంబంధించినటువంటి భూముల్లో మీరు ఆ సంస్థలను ఏర్పాటు చేయండి తప్ప సాధారణమైనటువంటి దళితులు బీసీలకు సంబంధించినటువంటి అసైన్డ్ పట్టా భూముల్లోకి వస్తే కబడదారు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు కేంద్ర సాగు చట్టాలు, వీటన్నింటి వెలుగు కూడా రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశం. ఇవాళ మద్దతు ధర ప్రకటించకుండగా రైతాంగాన్ని దివాలా ఎత్తించి ధాన్య కొనుగోలు కేంద్రాలు లేకుండగా ఇవాళ హమాలీలకు పని లేకుండా రైతాంగాన్ని దివాలా ఎత్తించేటటువంటి దివాలా కోరు విధానాలు పోవాలని ఇక్కడ పోరాటం అనేది జరుగుతున్నది. హమాలీలకు వేతనం పెరగాలని పోరాడుతున్నాం. ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం లాగా 12,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం. నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు 2,000 కోట్ల రూపాయల దాకా కనుక నల్లగొండ జిల్లాకు కేటాయిస్తే ఇటు బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ఉన్నాయి వాళ్ళని కాదని 500 కుటుంబాలు, కుటుంబానికి 4 అంటే 2,000 మందిని నిరుద్యోగులుగా చేసి, నిరాశ్రయులుగా చేసి, ఆగమాగం చేసి అక్రమంగా తోసుకునే ప్రయత్నం వద్దు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మన తెలంగాణ యంత్రంగా మంత్రంగా తంత్రాంగానికి అది ఆలోచనల కొరకు ఎక్కడైతే బీద సాధ ఉన్నారో వాళ్ళ భూములు గుంజుకుంటుంటే గత సంవత్సరం కాలం నుంచి ఎక్కడి మెట్టు తట్టని తలుపు లేదు. ఎక్కడికక్కడ కొట్టుకుంటా కొట్లాడుకుంటూ వస్తున్నాం. యంత్రాంగం మంత్రాంగం తంత్రాంగం నిద్రావస్థల నుంచి బయటపడాలి. నిజమైన మార్గాన్ని నిర్దేశంలో చేసుకొని ఆ మార్గంలో పోవాలని జల సాధన సమితి డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా రాయకల్లోని వీఫై న్యూస్ 2021 క్యాలెండర్ను తహసీల్దార్ మహేశ్వర్ ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, వీఫై న్యూస్ రిపోర్టర్ సామల మహేష్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజేష్, కాంగ్రెస్ నాయకులు కొయ్యడి మహిపాల్, శ్రీకాంత్, సాయి కుమార్, బీజేపీ నాయకులు ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి అంటే మంచి కలర్స్ ఉంది, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది. జనాలు కూడా అంటే డైలీ ఇంట్లో ఏదైనా ఒక ముహూర్తాలు కానీ ఇంకా మిగతాయి కానీ తర్వాత అన్ని విషయాల్లో చూసుకోవడానికి అందుబాటులో ఉంది.
నిర్మల్ జిల్లా కడెం మండలం కొండకూరులో నిన్న రాత్రి ఆర్ఎన్బి రోడ్డు పక్కన గల ట్రాన్స్ఫార్మర్ స్తంభం విరిగి వైర్లు ఇళ్లపై పడడంతో ఏ నిమిషాన ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు పంచాయతీ ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకునే వారే లేరని కడెం బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి రోడ్డు ఇటు పాతకొండకూరు అటు నారాయణపల్లె చిట్యాలు చిట్యాల కొండగూడెం ఇటు పెద్ద బెల్లాలు అటు అర్జన్వాడ మురిగూడెం చిన్న బెల్లాలు పెరకపల్లె గోదావరి నుంచి రాయకల్ జగిత్యాల వరకు పోయే ఇది ఆర్ఎండ్బి రోడ్డు బైపాస్ రోడ్డు. ఇది ఈ హార్వెస్టర్లు పోయినా ట్రాక్టర్లు పోయినా ప్లేస్ ట్రాక్టర్ లారీలు ఇటువంటి పోతే ఇది అవుతుంది. ఎన్నోసార్లు చెప్పినా కానీ కరెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇది రైతులకు సంబంధించింది, విలేజ్కి సంబంధించింది. ఇది మొత్తం అంత జంక్షన్ ఉన్నది, అంత విలేజ్ మీద విలేజ్ మీదకి వెళ్ళే ఉన్నది. ఇది ఇది లోకల్లో బుడ్డి ఉన్నది దీనికి, ప్లస్ పెద్ద మోటార్ ట్రాన్స్ఫారం ఉన్నది. మెయిన్ రోడ్డు మీద తీయమంటే తీయట్లేదు. నేను కరెంట్ లైన్ మెన్కి ఫోన్ చేస్తే అసలు నాకు దాని గురించే తెలియదు అని అంటాను. రాత్రి అది 11 గంటలకు జరిగింది, ఇలా 12 గంటలకు ఫోన్ చేస్తే కూడా నాకు తెలియదు అంటారు. ఏఈ గారు అయితే ఫోన్ చెప్తలేరు, డీ గారికి ఫోన్ చేస్తే సరే మీరు చెప్పేదాకా నాకు తెలియదు అంటారు. ఇది ఏమని అంటే దీనికి ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, ఖర్చు అవుతుంది, దీనికి 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, అయితేనే షిఫ్ట్ చేస్తాను లేకపోతే చెయ్యము అని రైతులను కూడా వీళ్ళు ఏం చేస్తానంటే ఇట్లా మాట్లాడడం వల్ల ఇంత ఖర్చు మేము పెట్టలేమని రైతులు కూడా వీళ్ళు ముంగటికి రావట్లేదు సార్. దీనివల్ల ఇప్పుడు విలువైన ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి సార్. మా కడెం మండల్లో ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాను, ఎవరిని అధికారులు అనేటి వాళ్ళు పట్టించుకోక ఏదో నడిపించుకొని జీతాలు దుబ్బడమే తప్ప ఏదో పని ఒడ్డెక్కించుకొని కానీ గట్టిగా అడిగితే మమ్మల్ని ఇదివరదాకా అడిగిన వ్యక్తులు కూడా లేరు. దేని విషయంలో కూడా నువ్వు గట్టిగా అడుగుతున్నావు అని కూడా మమ్మల్ని అధికారులు బెదిరించి సరే నువ్వు దేంట్లోనే దొరకవని బెదిరించిన పరిస్థితులు కూడా జరుగుతున్నాయి సార్. కాబట్టి దయచేసి ఇటువంటి నీ పరిస్థితి ఇంకా బాగా జాగాల సార్. కరెంటు అంటేనే ముట్టుకుంటే ప్రాణం పోయే అటువంటిది, విలువైన ప్రాణం కంటే అలా షిఫ్ట్ చేస్తే అయ్యే ఖర్చు కంటే విలువైన ప్రాణం లెక్కలేదాడు సార్. వాళ్ళకు ఖర్చుకు భయపడతాం, ఖర్చు ఇది 2 ఇళ్ల మీద పడ్డది. రాత్రి 11 గంటల నుంచి ఇల్లు తెల్లారే వరకు కూడా ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఇక్కడ ఉన్నటువంటి 10-20 ఇండ్లు భయభ్రాంతులలో ఉన్నారు సార్. ఏం జరుగుతుందో, ఎప్పుడు మంటలు ఎత్తాయో, మేము చచ్చిపోతామని పిల్లలు బయటకు వెళ్లకుండా కనీసం బయటకు ఒక మూత్ర విసర్జన చేయడానికి కూడా రాకుండా భయపడి తెల్లని దాకా కరెంటు లేకుండా ఇళ్లలో ఉన్నారు సార్. దీన్ని దయచేసి పట్టించుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దీన్ని పెద్ద మొత్తంలో చర్య తీసుకొని ఇక ట్రాన్స్ఫార్మర్ను షిఫ్ట్ చేసి మంచి నాణ్యతతో వేయాలని అనుకుంటున్నా సార్. కంపల్సరీ ఆర్ఎండ్బి డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ కరెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. ఇది ఇంపార్టెంట్, ఆర్ఎండ్బి రోడ్డు మీద ఉన్నా సార్, దీన్ని చేంజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఇంత మరొ మొత్తుకున్నా ఏడ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేరు. ఇరవై మీద వైర్లు నచ్చి చూడండి, ఇంకా 22 అందరం చచ్చిపోదు, అందరం చచ్చిపోదు. రాత్రి 12 గంటల రాత్రికి వైర్లు ఇల్లు మీద పడ్డాయి. ఇంత మొత్తుకున్నా రోడ్లు పట్టించుకుంటారు, రైతులు పట్టించుకుంటారు, ఇంత మొత్తుకున్నా పట్టించుకుంటారు. ఉండని రోడ్డు మీద ట్రాన్స్ఫారం ఉండాలి అంటే మడి రోడ్డు మీద ఉండాలి ట్రాన్స్ఫారం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి యాలాల మండలంలో పలు గ్రామాలలో పర్యటించారు. పంచాయతీ సెక్రటరీలు, విద్యుత్ శాఖ, ఇతర అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నిరుపేదల కోసం చెన్నరం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కో ఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు కాలేజీ పెట్టుకుందని చూస్తే కష్టం కదా. అక్కంపల్లి విలేజ్ యాలాల మండల్. సో నేను ఇక్కడ పల్లెపాటలో నేను ఈ విలేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇళ్ళ మీద నుంచి 11 కేవీ లైన్ పోయింది టువర్డ్స్ జుంటుపల్లి, ధౌలాపూర్ సబ్స్టేషన్ నుంచి జుంటుపల్లి పోయింది.
అయితే దీనికి ఒక 100 మీటర్స్ కట్ సైడ్ కెనాల్ కెనాల్ పక్క వరకు స్పేస్ ఉంది. సో ఈ పోల్స్ అటు షిఫ్ట్ చేయాల. సో ఇది ఏంటంటే దాదాపు 15 పోల్స్ పడతాయి. సో కొంచెం అది ఇమీడియట్ చెప్పేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆల్రెడీ ఎస్టిమేట్స్ సబ్మిట్ చేశారంట మీ ఏఈ గారు. ఏమైంది పెన్షన్ నీ వయసు ఎంత? వయసు ఎంత అయింది అసలు మీకు తెలియదు? నాది వయసు లేదంట ఇంకా పెన్షన్ దానికి కూడా ఎవరు చెప్పారు? సర్పంచ్ అని వస్తుంది వస్తుంది అని సర్పంచ్ నేను వస్తుంది వస్తుంది అంటే ఒకటి చెప్తున్నావు. సదరం సర్టిఫికెట్ పోదామంటే వస్తా? సదరం సర్టిఫికెట్ పోదాం పోదాం అంటే సర్టిఫికెట్. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురంలో ఎస్సీ కాలనీకి చెందిన జగన్ జీవన్ ఏసురత్నం అనే అన్నదమ్ముల గడ్డివాము దగ్ధమైంది. సుమారు 50,000 రూపాయల వరకు నష్టం వచ్చిందని రైతులు వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమంత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేళ్ళే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.